ఏమండి నేను రైతు సంఘాల తరఫున తిరుగుతూ ఉంటాను. ఒక్క రైతు కదంబరి నిలబెట్టారేమో చంద్రబాబుని వచ్చి అడగమనండి. హైదరాబాద్లో కూకుని మాట్లాడటం కాదు, చంద్రబాబుని అడగొచ్చి మాట్లాడమండి. ఒక్క రైతు కూడా ఎంత సంతోషంగా ఉన్నారండి రైతులు. రుణమాఫీ చేశాడు, 15 సంవత్సరానికి ఇస్తున్నాడు పెట్టుబడి. ఇంకా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కొంటున్నాడు. 15 రోజుల్లో 20 రోజుల్లో బిల్లులు ఇస్తున్నాడు. రైతుల దగ్గర ధాన్యం అపరాలు కొని కూడా డబ్బులు ఇవ్వకుండా పోతే కూడా చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చే జగన్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇచ్చేసింది. అప్పులు కూడా ఆడే కూడా ఎన్నో అప్పులు చేశారు, 100,000 కోట్లు అప్పు చేసిపోయారు. అయినా కూడా జగన్ తీరుతున్నాడు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా జగన్ తీర్చాడు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక్క రైతు కన్నీరు పెడతలా. బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రైతులు. చక్కగా పరిపాలన బాగుంది. నిన్న కూడా ఎంక్వైరీ చేసిన గారు, నిన్న కూడా ఎంక్వైరీ చేస్తే 80% రైతులు జగన్ సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మీటర్లు పెట్టినా కూడా మాకు కరెంటు ట్రబుల్ రాదు, ఆయన మంచిగా బిల్లులు కడతాడు, మాకు నమ్మకం ఉంది అనే ఉద్దేశానికి కూడా వచ్చారు రైతులు. ఎవరికి మీటర్ పెట్టాకే ఇల్లేదని చంద్రబాబు పాఠం పెట్టాడు, అది కూడా నడవదండి. కరెక్ట్గా రైతులు జగన్ పక్కనే ఉన్నారు. వీళ్ళు ఎన్ని నాటకాలు అయినా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు లేరు. ఏది ఈ 2 సంవత్సరాల్లో ఇక ఎవడో కరెంటు సాగు సాగి చచ్చిపోతే చెప్పలేము కానీ దానికి కూడా కదా రంగు భూమి అబద్ధాలు చెప్పి లోకేష్ చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి మాట్లాడరు. మన లోకేష్ గుంటూరులో ఒక అమ్మాయి చనిపోతే వచ్చి వాళ్ళ అమ్మని అబద్ధం చెప్పు, వాళ్ళే చంపారు గవర్నమెంట్ పోలీసు వాళ్ళు చంపారండి అబద్ధం చెప్పమంట. ఏమి న్యాయం అండి ఇది? దాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖండించింది, చాలా సంఘాలు కూడా ఖండించాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులు సంఘాలు కూడా ఖండించాయి, రైతులు కూడా ఖండించారు. అలా తల్లి కూడా పబ్లిక్గా టీవీ ప్రచారం చేసింది. ఇవన్నీ బోటకు మాటలు నమ్మొద్దు. లోకేష్ ఏం తెలియదు, లోకేష్ ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు. అసలు జగన్ జరుగుతున్నాడంటే ఆయన నోరు ఎలా వచ్చింది? అసలు ఆయనకి జగన్ జరుగుతున్నాడంటే ఆయన వయసు ఎంత, ఆయన ఎంత, అసలు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ చేయలేదు, అది కూడా కేబినెట్ హోదా మినిస్టర్ ఇచ్చాడు వాళ్ళ నాన్న కాబట్టి. 3 పదవులు ఇచ్చాడు, ఏం న్యాయం చేశాడు రాష్ట్రానికి? ఏం న్యాయం చేశాడు? 5 ఏళ్ళు దోచుతున్నారు అంతే, ఏమి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల దోచుతున్నారు. నిజంగా వాళ్ళు పరిపాలన బాగా చేస్తే వాళ్ళు లోకేష్ గెలిచేవాడు కదా మంగళగిరిలో. ఇప్పుడు అమరావతి వద్దన్నారు, రాజధాని ఇక్కడ కాదు 3 అన్నాడు, పాదయాత్రలని చెప్పాడు జగన్. అయినా కూడా ఓటు వేసారుగా, ఎక్కడ ఓడిపోలేదుగా, గుంటూరు గెలిచే విజయవాడ గెలిచే. ఇంకా వాళ్ళు ఎన్ని అబద్ధాలు అయినా కూడా ఇక బోటకాలు నమ్మరండి రైతులు. ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టాలా? నా గుండెల మీద చేసుకుని చెబుతున్నాను, ఒక్క రైతు కూడా విచారంగా లేడు, బ్రహ్మాండంగా సుఖంగా ఉన్నాడు. ఏమండి రెడ్డిలకే పదవులు ఇచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 50% అన్ని కులాలను కలుపుకొని అందరికి ఎందుకు ఇస్తాడండి? ఇప్పుడు 30-40 మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు గెలిచారు, గెలితే ఇచ్చింది ఎంతమందికి? 6 గురికి 5 గురికి ఇచ్చాడు. బీసీలకు ఇచ్చాడు, ఎస్సీలకు ఇచ్చాడు, ఎస్టీలకు ఇచ్చాడు, మైనారిటీలకు ఇచ్చాడు, ఇతర కులాలకు ఇచ్చాడు. మన కార్పొరేషన్ మున్సిపాలిటీలో కూడా 50% ఇచ్చాడు, ఇంకా ఎక్కువ ఇచ్చాడు, 58% దాకా ఇచ్చాడు. అందులో లేడీస్కి ఇచ్చాడు. రెడ్లు ఎవరు ఉన్నారండి? ఏ పదవిలో ఉన్నారు రెడ్లు? వాడు కళ్ళు కనపడలేదు లోకేసుకున్న చంద్రబాబుకి కళ్ళు కనపడవా? అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు కదండి, ఇప్పుడు వైఎస్ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. ఇదేం బుద్ధులు రా నాయన, లేనిపోయినా అపవాదులు తెచ్చుకుంటున్నారు. మన ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీసీలో నిలబడొద్దు అన్నాడు ఎవరిని, అంతేనా? పార్టీ అధ్యక్షుడు అంటే అలాగా చెప్పేది నిలబడాలి, పౌరుషం చూపించాలి, అంతేగాని గెలవని తెలిసి ఎవరు నిలబడద్దు, పార్టీలు ఎవరు నిలబడద్దు అంటే వాళ్ళు ఊరుకుంటారా? అందరూ వ్యతిరేకించారు, వ్యతిరేకించి వైఎస్సీపీకి వేశారు. ఈ రోజున అబద్ధాలు అంటే నమ్ముతారండి?
ఎవరైనా మరండి రెడ్డిలకి రెడ్డిలకి పదవులు పెట్టినారంటే కూడా ఎవరైనా మరో ఏ కులాన్ని అడిగినా నమ్మరు. అన్ని కులాలను పదవికి తీసుకొస్తున్నాడు, అన్ని కులాల లేడీస్ని బ్రహ్మాండంగా ఇస్తున్నాడు పదవులు. ఇవాళ ఏ ఏ ఊరు వెళ్ళినా కూడా మేయర్లు డిప్యూటీ మేయర్లు అంతా వాళ్ళేగా చూస్తారు. ఎవరున్నా రెడ్డిలో చెప్పండి, 15 సార్లు రెడ్డిలు ఇచ్చారని చెప్పండి. ఇవన్నీ బోటుకు మాటలు, ఇవన్నీ నాటకాలు. ఇక రోజుకో 2-3 ఎక్కులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇంకా 2 ఏళ్ళు కూడా ఇంకా ఎన్ని వేస్తాడో చూడాలా? అవన్నీ నమ్మొద్దు ప్రజలు, గ్యారంటీగా చెబుతున్నాను నేను. అన్ని బోటు కదే వచ్చి ఇక్కడ ఇక్కడ కనపడమండి. కరోనా వచ్చిందని హైదరాబాద్ ఒకరిని మాట్లాడటం కాదు, ఇక్కడ తిరగమనండి, ఇక్కడ మాట్లాడమానండి ప్రజల్లో, ప్రజలను పిలవమానండి, ప్రజలను చేయమానండి. ప్రజల దగ్గర మీటింగ్ పెడితే రెచ్చగొడతామా? అదేనా నీ పరిపాలన? ఎంత మర్యాదగా ఉండాలండి ఓటర్ల దగ్గర, ఎంత మర్యాదగా వర్తించాలి? నాటకాలు బోటకాలు ఇక ఆపాలి చంద్రబాబు లోకేష్. నేను చెబుతున్నా మర్యాదగా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఊరుకోరు. ఇక హెచ్చరిక మొన్న కొడాలి నాని, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, తర్వాత అల రామకృష్ణారెడ్డి, వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా తిట్టి నాన్న ఆగం చేశారు. నువ్వు ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డిని తిడితే మర్యాదగా ఉండదు, మేము చర్యలు తీసుకుంటామని.